రాష్ట్రంలో ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మరియు ఎక్కడ లేని విధంగా ముస్లింలకు ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంటే ప్రభుత్వానికి ముస్లింలను దూరం చేసే విధంగా భారీ కుట్ర జరుగుతుందని అందుకు ప్రస్తుతం నంద్యాల సంఘటనను వాడుతున్న తీరు చాలా బాధాకరమని ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రాజా విచారం వ్యక్తం చేశారు. కొండపల్లి హజ్రత్ సయ్యద్ షాబుకారి ఆస్థానందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అత్యంత బాధాకరమని ఆ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నేరుగా విచారణకు ఆదేశించి ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపించి నిందితుల మీద చర్యలు తీసుకున్నారని కానీ చట్టంలోని ముసుగులను వాడుకున్న కొందరు వారికి బెయిల్ మంజూరు చేయించి ఈ సంఘటన ద్వారా రాష్ట్రంలో ముస్లింలను రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టారని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం బలిపశువులుగా వాడుకోవద్దు ఇలాంటి వారు గత ప్రభుత్వంలో నంద్యాల మరియు గుంటూరు సంఘటనలో ఎందుకు మౌనం వహించారని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాలలో జరిగినటువంటి సంఘటన అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడం చాలా బాధాకరం. అయితే వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరు చాలా హర్షణీయం. ఎక్కడ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఒక పోలీసు వ్యవస్థ మీద కేసు పెట్టి ఒక ముస్లింలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చట్టం తన పని తాను చేస్తుందని నిరూపించి మైనారిటీల పక్షాన నిలబడి వెంటనే ఒక ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులను అక్కడ పంపించి స్వయంగా ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకొని గౌతమ్ సవాంగ్ గారు డీజీపీ గారు జోక్యం చేసుకొని వ్యవహారం అంతా కూడా కేసులు పెట్టడమే కాకుండా ఆ కేసులో బెయిల్ వస్తే పైకి కోర్టులో కూడా బెయిల్ రాకుండా ఉండటం కోసం అపీల్కి వెళ్లి ఇంత ఈ విధంగా న్యాయం చేయాలని ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది అనే ఉద్దేశంతో 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఎక్స్రే చేయించి ఎన్నో రకాలుగా మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే అనవసరంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ముస్లిం మైనార్టీలను 74 సంవత్సరాల నుంచి ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లింలను కరేపాకుల్లా వాడుకున్నారో ఇవాళ కూడా అదేవిధంగా ముస్లింలను మళ్లీ ఇంకోసారి కరేపాకుల్లా వాడుకోవడం కోసం ఇవాళ రకరకాలుగా విధ విధాలుగా రెచ్చగొట్టే విధంగా చేస్తున్నటువంటి పరిణామం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు, ఎక్స్రేషియా ఇచ్చారు, శాఖాపరమైనటువంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు, బెయిల్ వచ్చిందని చెప్పి మళ్లీ పైకొట్టుకెళ్లారు. ఆ ఏం జరిగిందో డ్రామా అంతా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ కొంతమంది వ్యక్తులను పెట్టుకొని ఇవాళ రాజకీయ పార్టీలు ముస్లింలను వాడుకోవడం అనేది ఏ గత ప్రభుత్వంలో ఒక ప్రశ్నించినందుకు అదే నంద్యాల ఉన్నటువంటి వ్యక్తుల్ని నారాహమారా కార్యక్రమంలో అక్రమంగా కేసులు బనాయించి దేశద్రోహం కేసు కూడా పెట్టారు కదా, అప్పుడు ఈ ముస్లింల మీద ప్రేమ గుర్తుకు రాలేదా? ఇవాళ రెచ్చగొట్టిన విధంగానే ఆనాడు గుంటూరులో రెచ్చగొట్టడం వల్ల సుమారు 300 కుటుంబాలపై అక్రమ కేసులు బనాయిస్తే ఇవాళకి కూడా వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి కేసులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఉపశమించుకోవడం, ఇవన్నీ ముస్లింల పక్షాన ఉన్నటువంటి మన ప్రభుత్వాన్ని అనవసరంగా కొంతమంది కావాలని చేస్తున్నటువంటి పరిణామాలు రాబోయే రోజుల్లో యువకులను రెచ్చగొట్టే విధంగా ఉంది. అనవసరంగా కేసుల్లో ఇరికిచ్చాలని చెప్పి ఎక్కడో ఏదో ఒక రకమైనటువంటి ఏదో జిల్లాలో ఎక్కడో ఏదో చేయాలని చలో నంద్యాల అని కార్యక్రమాలు పెట్టి ఏదో అలజడి చేయాలి, ముస్లింలను ఏదో బుచ్చిగా చూపించాలని ఏదైతే కుట్ర పడుతున్నారో దయచేసి రాజకీయ పార్టీలన్నిటి కూడా మీరు నిజంగా ఆ ముస్లిం పక్షాన గతంలో మీరేమి చేయలేదు,
కానీ మీరు నిజంగా ఏమైనా చేయాలనుకుంటే వారి ఆర్థికంగా ఆదుకోండి. చాలా మంది రాష్ట్రంలో చాలా రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు. ముస్లిం సమాజం అంతా కూడా అన్ని రంగాల్లో ఇనకబడి ఉంది. ఉద్యోగ అవకాశాల్లో గాని ఏ రంగంలో చూసినా కూడా ముస్లిం సంఘం ముస్లిం సమాజం పూర్తిగా ఎనకబడి ఉంది. వాళ్ళని ఆదుకోండి. మీకు ఏమైనా నిజంగా ప్రేమ ఉంటే ముస్లిం సమాజం కోసం వాళ్ళకి ఏదైనా చేయండి. కానీ ముస్లిం సమాజాన్ని రాజకీయం కోసం వాడుకొని అనవసరంగా రచ్చగొట్టి వారిని కేసుల్లో ఇరికించి మీరు కావాలని మీ రాజకీయ లబ్ధి కోసం మీ రాజకీయ సలాభం కోసం ముస్లిం సమాజాన్ని ముస్లిం యువకుల్ని రచ్చగొడితే మాత్రం సహించేది లేదు. ఇదే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తారని చెప్పి ప్రచారం కూడా చేశారు అన్నాడు. నేనైతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. మేము ఒక మతానికి సంబంధించిన వ్యక్తులం. ఇవాళ ఎందుకు బాధిస్తుందంటే రాబోయే రోజుల్లో ముస్లిం సమాజం ముస్లిం యువకులు ఏమైనా రెచ్చిపోయి ఎక్కడైనా ఏదైనా ఆందోళన చేస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు రోడ్డు విడిపోతాయి. ఆర్థికంగా ఇవాళ ఉన్నటువంటి ఇబ్బందులు మళ్ళీ రాబోయే రోజుల్లో ఏదో గొడవల్లో ఎక్కడైనా ఏదైనా జరిగితే సంఘటన అనవసరంగా ముస్లిం సమాజం ముస్లిం యువకులు కేసులు ఎదుర్కొంటారు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడతాయని చెప్పి బాధతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ గా చేశారు కానీ ఇప్పుడు ముస్లిం సమాజాన్ని మీరు వాడుకోవడం మీ రాజకీయ సులాభం కోసం వాళ్ళని వాడుకోవడం అనేది మనకొండి. లేకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముస్లిం సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మీ వ్యవహారం ఏంటనేది మీరెందుకు ఇలా చేస్తున్నారు మీరు గతంలో ఏం చేశారనేది పూర్తిగా దూత్ కా దూత్ పానీ కా పానీ అన్నట్టు వ్యవహారం ముందు పెడతానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి అయితే ఒకటే డిమాండ్ మాది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అబ్దుల్ సలాం ఏ కారణంగా అయితే వేధించారో దొంగ బంగారం వ్యవహారంలో కానీ ఆయన దొంగతనం చేశాడని లేదా ఆటోలో ఏదో 70,000 రూపాయలు తీసుకున్నాడని నిజంగా దొంగలు ఎవరో వాస్తవం ఏం జరిగిందనేది ప్రభుత్వం స్పష్టంగా ఎవరు దొంగ ఆయన దొంగతనం చేశాడా లేదా ఎవరు దొంగతనం చేసిన వ్యక్తులు ఎవరు అసలు దొంగతనం చేసిన వ్యక్తుల్ని తప్పించి వేరే రకంగా దాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ దొంగలు ఎవరు అనేది కూడా ఏదైతే ఐపీఎస్ అధికారులు విచారణ జరుగుతున్నారో దొంగలు ఎవరు ఆ ఆటోలో దొంగతనం చేసింది ఎవరు అట్లాగే బంగారం దొంగతనం చేసింది ఎవరు అట్లాగే పోలీస్ అధికారులు ఎవరైతే వేధించారో ఇలాంటివి జరగకూడదు. ఇది చాలా బాధాకరం. ఒక కుటుంబం మొత్తం కూడా కోల్పోయి పిల్లలతో సహా వాళ్ళు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం గట్టి నిఘా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ఇలాంటివి ఏదైనా ఉంటే వ్యవహారాల్లో కూడా నిఘా వ్యవహారం అనేది పటిష్టంగా ఉండాలని చెప్పి మా కోరిక.